పెద్దపల్లి చేపట్టిన రోడ్లకు గురువారం శంకుస్థాపన జరిపారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి, కమిషనర్ తిరుపతి పాల్గొన్నారు. శివరాత్రి జాతరకు శివాలయాలు ముస్తాబవుతున్నాయి. గురువారం శివభక్తులు జాగరణ చేయనున్నారు. పట్టణంలోని చౌరస్తా శివరాత్రి పండుగకు కావలసిన పూజా సామాగ్రి అమ్మకంతో బిజీ అయింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ కాంప్లెక్స్ టెండర్లలో గోల్మాల్ జరుగుతుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు. మనసు సేవా సంస్థ మానవ సేవతో పాటు మాధవ సేవలో తరిస్తుంది. బుధవారం శ్రీ వడ్లలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంను నీళ్లతో కడిగి శుభ్రం చేశారు. దేశంలో తొలి ఉపాధ్యాయురాలు మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను పెద్దపల్లి ఆకుల స్వామి ఆధ్వర్యంలో జరిపారు. మార్కెట్లో కోడిగుడ్డు ధర 6 రూపాయలుండగా తాము 4 రూపాయలకే కోడిగుడ్డు పిల్లలకు పెట్టలేమని మధ్యాహ్న భోజనం వాపోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరిడిపేట శ్రీ జీలుగుల మల్లికార్జున స్వామి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి. ఆలయ ధర్మకర్త వెల్లడి. బ్రాహ్మణపల్లిలో రైతు వేదిక నిర్మించినందుకు ఎమ్మెల్యేకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసిన టీఆర్ఎస్ నాయకులు గాండ్ల వెంకన్న.